నీట్ ఫలితాల్లో రాజ్కోట్ రహస్యం. ఈ ఒక్క నగరంలోనే 85% మందికి అర్హతట. ఒకే కేంద్రంలో 789 మందికి 550కి పైగా అర్హత సాధించినట. ఎట్లా సాధ్యమైందండి ఇది? రాజస్థాన్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చినాయట. సీకర్లో 2037 మందికి 650 మంది అర్హత సాధించినట. 15% మందికి ప్రభుత్వ సీట్లు వచ్చినాయట. అప్పట్లో హర్యానాలో 7కి 720, ప్రస్తుతం అత్యధిక స్కోరు 682. కేంద్రాల వారీగా నీట్ ఫలితాల వెల్లడి, ప్రిలిమ్స్ ఫైనల్స్ నీట్లో మార్పులట. ఇగో గుజరాత్లోని రాజ్కోట్, ఆ నగరంలోని వేరువేరు పరీక్షా కేంద్రాల్లో 22701 మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. వారిలో కనీవిని ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో 85% మందికి ఎంబీబీఎస్లో చేరేందుకు అర్హత మార్కులు సాధించారు. ఈ నగరంలోని ఆర్కే యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కేంద్రంలో పరీక్ష రాసిన వారి ఫలితాలు పరిశీలిస్తే 700 నుంచి 720 మధ్య స్కోర్ వచ్చిన వారు 12 మంది ఉన్నారు. 115 మందికి 650 నుంచి 699 మధ్య, 259 మందికి 600 నుంచి 649 మధ్య, 403 మందికి 550 నుంచి 599 మధ్య స్కోర్లు వచ్చాయి. రాజ్కోట్లోని మిగతా కేంద్రాల్లో కూడా, అంటే ఇది మొత్తం గుజరాత్కి తీసుకుపోయిరాయని పేపర్ అంతా ఇట్లా పల్లీలు పుట్నాలు పంచినాడు పంచిరాయని గుజరాత్లో. రాజ్కోట్లోని మిగతా కేంద్రాల్లో కూడా ఇలాంటి ఫలితాలే కనిపించాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రాలు, నగరాల వారీగా జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ శనివారం నీట్ ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో గుజరాత్లోని రాజ్కోట్, రాజస్థాన్లోని సీకర్ నగరాల్లోని కేంద్రాల్లో దిమ్మ తిరిగే ఫలితాలు కనిపించాయి. సీకర్ నగరంలోని విద్యాభారతి సీకర్ కేంద్రంలో 8 మంది 700 నుంచి 720 మధ్య, 69 మందికి 650 నుంచి 699 మధ్య, 155 మందికి 600 నుంచి 649 మధ్య, 241 మందికి 500 నుంచి 599 మధ్య మార్కులు సాధించారు. సీకర్లోని మిగతా కేంద్రాల్లో కూడా దాదాపుగా ఇలాంటి ఫలితాలే కనిపించాయి. ఎంతలా అంటే, ఈ నగరంలోని కేంద్రాల్లో పరీక్ష రాసిన వారిలో 650 నుంచి 720 మధ్య స్కోర్ను ఏకంగా 2037 మంది సాధించినట. ఇక్కడ ఫలితాలు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నీట్లో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు సాధించాలంటే 720 మార్కులకు గాను 650కి పైగా సాధించాలి. ఈ కోవలో దేశవ్యాప్తంగా టాప్ 30,000 ర్యాంకులు ఉంటాయి. ఒక్క సీకర్ నగరంలోనే 15% అభ్యర్థులు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీటుకు అర్హత సాధించడం గమనార్హం. అంటే టోటల్ 30,000 ర్యాంకులు టాప్ ర్యాంకులు ఉంటే అందులో 15% ర్యాంకులు ఒక్క ఆ సీకర్ నగరం నుంచే వచ్చినాయట. ఎట్లా సాధ్యమైంది ఇది? ఇంపాసిబుల్. ఇది అసలు ఇది గొడవ స్టార్ట్ కాగానే విచారణ నిష్పక్షపాతంగా జరిపి పేపర్ రద్దు చేస్తే అయిపోయింది. కానీ వీళ్ళ ఉద్దేశం అది కాదు కదా. మరి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఇంత పెద్ద ఎత్తున పేపర్ని లీక్ చేశారు? గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తెలియకుండానే జరిగిందా? అధికారుల్లో ఉన్న వాళ్ళకి తెలియకుండానే వ్యవహారం అంతా జరిగిందా? ఇప్పుడు దీనివల్ల నష్టపోయేది ఎవరు మొత్తం ఈ దేశవ్యాప్తంగా? అసలు ఈ నీట్ అని పెట్టి ఒక ఎగ్జామ్ని కేంద్రీకృతం చేయడం అన్నదే పెద్ద తప్పు. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నిర్వహించుకుంటే ఈ లొల్లే ఉండదు కదా. ఒక రాష్ట్రంలో లీక్ అయితే ఆ రాష్ట్రం వాళ్ళు మళ్ళీ రీఎగ్జామ్ పెట్టుకుంటారు. మొత్తం దేశమంతా ఒకే ఎగ్జామ్ పెట్టి ఇప్పుడు ఈ ఆ ఇంపాక్ట్ దేశంలో ఉన్న 24 లక్షల మంది స్టూడెంట్ల మీద పడ్డది. ఎంత దారుణమైన విషయం ఇది. వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉంటుంది స్టూడెంట్స్ది? ఇగో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఎంబీబీఎస్కు అర్హులయ్యే మిగతా 85% మంది దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలకు చెందిన వారని భావిస్తే తప్పులో కాలేసినట్టే. హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విద్యార్థులు ఆ స్థాయిలో మార్కులు సాధించారని తాజా ఫలితాలు చెబుతున్నాయి. గతంలో విడుదలైన ఫలితాల్లో హర్యానాలోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 7కి ఏకంగా 100% వచ్చిన విషయం తెలిసిందే. గత నెల నిర్వహించిన రీటెస్ట్ తర్వాత తాజా ఫలితాల్లో మాత్రం ఆ కేంద్రంలో అత్యధిక స్కోరు 682 మాత్రమే. అది కూడా కేవలం ఒక్క విద్యార్థి ఘనతను సాధించారు. మరో 13 మంది విద్యార్థులు 600కు పైగా మార్కులు తెచ్చుకున్నారు. హర్దయాల్ పబ్లిక్ స్కూల్లో గతంలో నీట్ పరీక్ష రాసిన 7 విద్యార్థులు 720 స్కోర్ సాధించారు. మరో ఇద్దరికి 718, 719 స్కోర్లు వచ్చినాయట. మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఎవ్వరికి దరిదాపులో కూడా మార్కులు రాలే. ఒకే ఒకరికి వచ్చిందట 682. చూడండి ఎట్లుంటుందో. పలు రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయిందని వార్తలు రావడం, కొందరు విద్యార్థులకు వివాదాస్పద రీతిలో అదనపు మార్కులు కలపడం వంటి చర్యల నేపథ్యంలో నీట్ అంశం మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.
ఈ మేరకు గత నెల 24వ తేదీన నిర్వహించిన నీట్ రీటెస్ట్లో 1563 మందికి గాను దాదాపు 800 మంది మాత్రమే హాజరయ్యారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణ సోమవారం జరగబోతున్నది. మే 5వ తేదీన నీట్ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక పైన 2 అంచెలుగా నీట్ పెడతారట. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పలు వివాదాలకు కేంద్రంగా మారుతూ ఉండడంతో ఆ పరీక్ష నిర్వహణలో కీలక మార్పులు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నది. ఇక మీదట ప్రిలిమ్స్, ఫైనల్స్ పద్ధతిలో 2 అంచెలుగా ఈ పరీక్ష నిర్వహించడం, రెండింటినీ ఒకే సంస్థకు అప్పగించకుండా వేర్వేరు సంస్థలకు బాధ్యతలు ఇవ్వడం వంటి ఆలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన కేంద్రానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, సీట్ల సంఖ్య, ప్రిలిమినరీ స్కోర్ ఆధారంగా కటాఫ్ నిర్ణయించడం, సీట్ల సంఖ్యకు 4-5 రెట్ల సంఖ్యలో ఫైనల్కు అభ్యర్థులను ఎంపిక చేయడం వంటి అంశాలపైన కసరత్తు జరుగుతోంది. అసలు ఈ లొల్లంత ఎందుకండి? ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం నిర్వహించుకునేలాగా ఇచ్చేస్తే ఇంతకుముందు జరగలేదా ఎంబీబీఎస్ ప్రవేశాలు? ఇక యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసిందట. పూజా ఉదంతంతో సంబంధం లేదని యూపీఎస్సీ ప్రకటన. ఒక ఆమె ఐఏఎస్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఐఏఎస్ సాధించింది కదా, ఆ ఇష్యూ తర్వాత ఆయన రిజైన్ చేసిండు. 5 ఏళ్ళు పదవీ కాలం ఉండగానే రిజైన్ చేసిండు. మరి కారణం ఏంటి? రిజైన్ చేయమని ఉంటారు, అంతే, సింపుల్, ఏం లేదు అక్కడ. సో ఇట్లా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కెన్ యూ ఇమాజిన్? లాస్ట్ కొన్ని ఇయర్స్గా దాదాపు 7 కోట్ల మంది ఎగ్జామ్లకు సంబంధించిన పరీక్షల పేపర్లు లీక్ అయిన ఈ దేశంలో రాష్ట్రాలు నిర్వహించినవి కావచ్చు, కేంద్రం నిర్వహించింది కావచ్చు, దాదాపు 7 కోట్ల మంది ప్రభావితం అయ్యే ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయిన ఈ దేశంలో ఎంత ఎంత ఘోరమైన నిర్వహణ ఉంది చూడండి ఎగ్జామ్ నిర్వహణలో.